ఆ రైతులకి తోడుగా 20,000 రూపాయలు ఇస్తానని చెప్పిన అది ఎగ్గొట్టేసి ఈ క్రాప్ కూడా చేయకుండా ఇవాళ ఈ క్రాప్ చేస్తుంటే 1,350 కోట్ల రూపాయలు రైతులకి నష్టపరిహారం వచ్చి ఉండేది ఇన్సూరెన్స్. అది కూడా చేయకుండా ఈరోజు పంట వచ్చిన దానికి ఫలితం లేకుండా దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. దళారీకి రొక్కం, రైతుకి దుఃఖం. దళారీకి రొక్కం, రైతుకు దుఃఖం. ఈ రకమైన పరిస్థితుల్లో రైతుని నెట్టేశారు రోడ్డు మీద. ఇవాళ ఎక్కడ చూసినా సరే ధాన్యం కొనే నాదుడు లేక టోటల్గా దళారీ వ్యవస్థ పేటరేగిపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతే ఈ రాష్ట్రానికి దేశానికి వెన్నెముక. రైతుని అన్ని రకాలుగా ఆదుకోవాలి, రైతునికి మేలు చేయాలి, మంచి చేయాలి. ఇవాళ మీరైనా నేనైనా భోజనం చేసాకే బయటకు వస్తాం. ఇప్పుడు టిఫిన్ చేస్తాం, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి భోజనం చేస్తాం. వాళ్లే కనుక కారుని పాడేస్తే ఏంటి మన పరిస్థితి? ఏం తిని బతకాలి? ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే రైతు పండించిన పంట తిన్నాకే మనం ఎన్ని మాటలైనా మాట్లాడతాం. అటువంటి రైతుని నడ్డి విరిసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రైతుకి లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు నెలాళ్ల ముందే అప్రమత్తం చేసి ఇవాళ ఏ గ్రామం చూసినా ఆర్బీకే సెంటర్లు పెట్టారు. ఆర్బీకే ద్వారా అధికారులనే పంపించి శాంపిల్స్ తీసుకుని మాయిచూరు చూసి మినీ మిల్లింగ్ మిషన్లు పెట్టి ఆ మిషన్ల ద్వారా తేమ శాతం చూపించి రైతు నష్టపోకుండా ఒక జీపీఏ ట్రాక్ని ఏర్పాటు చేసి ఆ ధాన్యాన్ని లారీ ఎక్కడికి వెళ్తుంది, మరి అలాగే ఎంఆర్ఓ లాంటి అధికారిని ఒక మిల్లికాడ కస్టోడింగ్ ఆఫీసర్గా పెట్టి చాలా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని రైతుకి కష్టం లేకుండా డైరెక్ట్ రైతు అకౌంట్లో డబ్బు పడేదట్టు మద్దతు ధర జరిగితే ఈ రోజున ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా గాలి కుదిలేసి పూర్తిగా రైతాంగాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ రోడ్డు మీదే ఉన్నాడు రైతు. ఇవాళ తుఫాను, ఈ తుఫాను సందర్భంగా నష్టపోయి రంగు మారి మొక్క వస్తుందేమనే భయంతో భయభ్రాంతులతో రోడ్డు మీద పడి రైతులందరూ కూడా బాధపడతా ఉంటే ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా రైతుల్ని గాలి కుదిరేసి సివిల్ సప్లై మినిస్టర్ అయినా ఇంకొకళ్ళు అయినా ఎవరైనా మాట్లాడితే ఇవాళ కాకినాడ పరిగెడతారు, సీది షిప్ అంటారు, ఈ రైస్ అంటారు. కానీ కనీసం ఇవాళ రైతు నష్టపోతున్నారు, కోట్లాది రూపాయలు దోపిడీ జరుగుతుంది, ఇక్కడ రైతులు అన్యాయం అయిపోతున్నారని చెప్పి అటు డిప్యూటీ సీఎం గారు కానీ, సివిల్ సప్లై మినిస్టర్ కానీ, సీఎం గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ మాత్రం కూడా పట్టించుకుంటలేదు, గాలి కుదిరేశారు శుభ్రంగా. ఇవాళ బస్తా 300 నుంచి 400 రూపాయలకి నష్టపోతున్నారు రైతు. ఇవాళ ఇంకా పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితికి తీసుకొస్తున్నారు. ఈ తుఫాను పుణ్యం అంటే ఇంకా వంకని ఎలా దోచుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. కోట్లాది రూపాయలు ఇవాళ పెద్ద స్కామ్ ఇది, కోట్లాది రూపాయల స్కామ్ జరుగుతూ ఉంది. దీని మీద మీరు రండి, రోడ్డు మీదకి రండి, డిప్యూటీ సీఎం గారు, మరి సివిల్ సప్లై మినిస్టర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు రైతులని ఆదుకోండి, రైతులకు మేలు చేసే కార్యక్రమం చూడటం మానేసి టోటల్గా మీరు డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం చేస్తూ ఉన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఏమైనా బాగుందా అని నేను అడుగుతున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ప్రతి ఒక్క ఇష్యూలోనూ కూడా తుఫాను వచ్చినప్పుడు కూడా ప్రతి జిల్లాకి ఒక ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని ధాన్యం కొనుగోలు విషయంలో శ్రద్ధ తీసుకుని ఒక్క బస్తా కూడా లేట్ అవ్వకుండా స్పీడ్గా ఎలా ఇవ్వాలి, మరి మిల్లింగ్కి ఎలా పంపించాలి, రైతుకి ఇబ్బంది లేకుండా చూడాలి. రంగు మారిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యం, ముక్కైపోతున్న ధాన్యాన్ని కూడా దగ్గరుండి రైతుకి నష్టం లేకుండా మరి మిల్లర్స్తో మాట్లాడి
ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతుకు ఇబ్బంది లేకుండా చేసిన ఘనత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. ఎన్ని రకాల మీటింగులు పెట్టేవారు ఆయన, ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశించేవారు, ప్రతి ఒక్క రైతుని కూడా అలర్ట్ చేసేవాళ్ళం, ప్రతి గ్రామం ప్రతి ఆర్బీకే రాష్ట్రంలో అందరినీ కూడా అలర్ట్ చేసి ధాన్యంలో ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా చూడటానికి మ్యాక్సిమం ప్రయత్నం చేశాం. ఆ రోజున నూకైపోతా ఉంటే ఒక కేజీ అర కేజీ చేస్తేనే గగ్గోలు పెట్టారు. ఇవాళ కోట్లాది రూపాయలు నష్టపోతున్న రైతు 300 రూపాయల నుంచి 400 రూపాయలు బస్తాకి నష్టపోతా ఉంటే మీరు నిమ్మక నీరెత్తినట్టు మాట్లాడకుండా ఏమాత్రం కూడా రైతాంగాన్ని పట్టించుకోకుండా మీరు గాలికి వదిలేస్తున్నారంటే ఏమని చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఇవాళ రైతులు అలోలక్ష్మణ అని చెప్పి బాధపడతా ఉన్నారు. ఇవాళ రైతులకి ఏ రకమైన సమాధానం చెప్తారు మీరు? మీ వాళ్ళు ఎవరైనా సరే రోడ్డు మీదకి వెళ్తున్నారా? వాళ్ళ గురించి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఆ ధాన్యాన్ని ఎలా పంపించాలని ఆలోచన చేస్తున్నారా అని చెప్పి నేను అడుగుతున్నాను. అవేమీ లేదు. ఇంత పెద్ద ఉపద్రవం వస్తుంటే తుఫాన్ వస్తుందని 4 నెలల ముందే మీకు తెలుసున్నా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేసేనే ఎలాగా ఈ రైతాంగం ఎన్ని ఇబ్బందుల పాలవుతున్నారు? ఎంత ఆరుగాలం కష్టపడి ఈ పంటను పండించి మీరు ఏదైతే 20,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానన్నారో అది ఇవ్వకపోయినా అప్పులు పాలై అతను పంటలేసి కనీసం నోటికాడు వచ్చిన పంటని నోటికి అందించకుండా ఇవాళ దళారులు రాబందుల్లా లాక్కుపోతుంటే ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ఏమీ మాట్లాడకుండా ఉందంటే ఏమనాలి మిమ్మల్ని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మిమ్మల్ని నమ్మారు, మిమ్మల్ని నమ్మి ఓటేశారు. మీరు ఎన్నో మాటలు చెప్పారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పారు, మోసపూరితమైన మాటలు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ని తాకట్టు పెట్టేస్తారని చెప్పారు, అన్ని అబద్ధాలు చెప్పి రైతులకు మేలు చేస్తాం మంచి చేస్తామని చెప్పి ఇవాళ కనీసం రైతులు ఊసెత్తకుండా మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే ఒక మీటింగ్ కూడా పెట్టలేదే, 4 రోజుల్లో తుఫాన్ వస్తుంది కదా అని చెప్పి ఆలోచన కూడా చేయలేదే ఏమని నేను అడుగుతా ఉన్నాను. నేను ఇవాళ రైతులు ఎక్కడ చూసినా ఇవాళ ఈస్ట్ గోదావరి కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి కానీ ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ కిలోమీటర్ల లెక్క విజయవాడ నుంచి బందర్ వరకు ధాన్యం రాసులే, ఏ గ్రామాల్లో చూసినా ధాన్యం రాసులే, కొనే నాదుడు కనపడతలేదు, దళారీ వ్యవస్థ ఎక్కువైపోయింది. మా టైంలో మరి ఆర్బీకే ద్వారా సంచులు ఇచ్చి మరి లేబర్ ఇచ్చి గన్నీ బ్యాగ్స్ ఇచ్చి ఆ ఛార్జెస్ మేమే అకౌంట్లో రైతు కొడితే ఇవాళ దళారీ వ్యవస్థ చేతిలోకి వెళ్ళిపోయింది సంచంతానం. దళారీ వ్యవస్థ చేతిలోనే అమాలి ఉంది, దళారీ వ్యవస్థ చేతిలోనే గనీ బ్యాగ్స్ ఉన్నాయి. దళారీ వ్యవస్థని బతిమాలుకుని ధాన్యం ఎత్తుకునే పరిస్థితికి వస్తే ఇంకా రైతు ఎక్కడ బాగుపడతాడని చెప్పి నేను అడుగుతున్నాను. నేను రైతు ఏమైపోతాడని చెప్పి నేను అడుగుతున్నాను. నేను మీరు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతున్నాను. నేను అస్సలు ఇప్పటి వరకు కూడా మీరు ఏం మాట్లాడతారు రైతుల గురించి? రైతుల ధాన్యం ఎలా బయటకు పంపాలని చూస్తున్న పరిస్థితి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నారు. చూడండి, మరి ధాన్యం దళారీకి రొక్కం, దళారీకి రొక్కం, రైతులకు దుఃఖం. ఎంత దారుణంగా రైతుల దగ్గర కొనేది దళారీ, ప్రభుత్వానికి అమ్మేది దళారీ. మీకు అర్థమైందా? రైతుల దగ్గర దళారీయే కొంటున్నాడు, ప్రభుత్వానికి దళారీయే అమ్ముతున్నాడు. ఇక ఎక్కడ ఎలా రైతు బయటకు వస్తాడు, బాగుపడతాడు, మళ్ళీ పంట ఇయ్యాలా వద్దా ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఇవాళ ఎన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారో చూడండి. ధాన్యం కొనుగోలు విషయంలో మేము అన్నీ కొనేస్తున్నాం, మేము అన్నీ ఇచ్చేస్తున్నాం, కనీసం ఒక్క మీటింగ్ కూడా పెట్టకుండా కనీసం 4 ఈ తుఫాన్ వచ్చిందని చెప్పి మంత్రి కానీ ఇంకో 4 మంత్రులు కానీ 4 ఆఫీసర్లు కానీ వాళ్ళ మీద ఏ రకంగా జరుగుతుందని ఒక
అవగాహన కల్పించే కార్యక్రమం కూడా చేయకుండా ఈ ప్రభుత్వం గాలి కుదరేస్తుందంటే అసలు మీరు రైతుల్ని ఏం చేద్దామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. నేను ఇవాళ చూడండి చాలా దారుణంగా ఉంది. మా టైంలో మేము